సంవత్సరం మొత్తం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్ నామ సంవత్సరం అని అయితే స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే మనం చూసిండే లాస్ట్ ఈ రెండు ఎమ్మెల్యే ఎలక్షన్ చేసుకున్నాము రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది తర్వాత లో స్థానిక సంస్థల బైపోల్ అంటే జరిగినటువంటి నేపథ్యం ఉంది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏర్పడినటువంటి బైపోల్లో ఇంకా రిజల్ట్ అయితే హోల్లో ఉంది బట్ ఎలక్షన్ కూడా అయితే వన్ మంత్ ఉండే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కూడా అయితే జరిగింది ఇప్పుడు మనద్దా ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఖమ్మం వరంగల్ నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జనగామ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో మరో ఎమ్మెల్సీ అయితే ఖాళీ అయింది దానికి కూడా బైపోల్ జరుగుతోంది ఆ బైపోల్ కోడ్ కూడా ఇప్పుడు ఉంది ఈ నెల ఇరవై ఏడో తారీఖున దానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక ఇది అయిపోయిన వెంటనే జూన్ నాలుగు వరకు కూడా జూన్ రెండున పాలమూరు ఎన్నికల బైపోల్ రిజల్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ రానుంది నాలుగు తారీఖున పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాబోతుంది ఆరు తారీఖున రాష్ట్రంలో ఎలక్షన్ పోటీ కంప్లీట్ అవుతుంది దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తారు ఇది అనేటువంటిది నిజంగా మరి నెక్స్ట్ మంతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి దానికి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఆల్రెడీ మనం దీని మీద ఓ మంచి వీడియో కూడా చేసినాం ఆల్రెడీ మన ఛానల్లో రన్ అవుతుంది ఈరోజు మనమే ఫస్ట్ నేను అనుకుంటాను ఎలక్షన్ తర్వాత ఆ ఎలక్షన్ సంబంధించిన బ్రేక్ చేసింది జిందగీ మీడియా ఈ రోజు చాలా పేపర్లు కూడా దాని గురించి న్యూస్ రాసినాయి అది కూడా చూద్దాం మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేటువంటిది ఇక వడ్ల కనుగోల్లో ఇబ్బందులు రానియొద్దు రుణమాఫీ చేసేద్దాం ఎన్నికల కూడా ముజిసెలుపు నిధుల సమీకరణ అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ అధికారులకు సీఎం రేవంత్ వడ్ల తెలుగుదోళ్ళలో వేగం పెంచాలని దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు కళ్ళల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు తడిసిన వడ్లు తేమ విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉత్పదం మోపాలని ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఎలక్షన్ బోర్డు ఉంది గవర్నమెంట్ ఎట్లాంటి గట్టి డెసిషన్స్ తీసుకుపోవడానికి అయితే వీలు లేకుండే కానీ ఇప్పుడు ఎలక్షన్ బోర్డు నడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే పూర్తయినాయి కాబట్టి ఈసీ అనేది కొన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు రైతుల వడ్లు దాన్నే మొత్తం అయితే కొనాలి మనం చూస్తుండే గాలి దుమారం లాగా వచ్చిండే గాలి దుమారం వచ్చి చాలా ఏరియాల్లో తల్లాల్లో వర్షం ధాన్యం తడిసిపోయినటువంటి నేపథ్యం ఉంది ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కంపల్సరిగా అది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ కూడా చెప్పినట్టుంది అయితే ఈ వడ్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక ఆ ఆరోపణ అయితే లేవనెత్తింది మరి జనాల వరకు ఎంత పోతుంది నిజంగా గవర్నమెంట్ అట్లాంటిది డెసిజన్ తీసుకుంటుందా అనేది చూడాలి ఎందుకంటే బేసిక్ గా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సన్నొడ్లు దొడ్డొడ్లు అన్న తేడా లేకుండా మద్దతు ధర సేమ్ ఇచ్చేటువంటిది ఆనాటి ప్రభుత్వం కానీ ఈ మధ్య రేవంత్ సన్నోడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నటువంటి మాట కూడా చెప్పిండయితే వివాదం అయితే రేస్తోంది ఎందుకంటే జనరల్ ఏంటి అంటే ఫార్మర్స్ దొడ్డులైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సేమ్ రేట్ ఉంటది కాబట్టి చాలా మంది రైతులైతే దొడ్డులు సాగు చేస్తున్నారు కూడా నిజం అనమాట కానీ ఈరోజు సన్నోడ్లకు మాత్రమే ఐదు వందల మద్దతు ధర బెంచి బోనస్ ఇస్తామంటే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే ఈసారికి అట్లీస్ట్ ఈ టర్మ్ లో ఇట్లా చేసి నెక్స్ట్ టర్మ్ నుంచి ఎందుకంటే ఆల్రెడీ పండించుంటారు కల్లాల పోంటి ధాన్యం ఉన్నప్పుడు ఇప్పుడు దాదాపు వంద కింటాళ్ళైనా అంటే దాదాపు యాభై వేల రూపాయలు రైతు రాసయేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇట్లాంటి నిర్ణయాన్ని ఈ టర్మ్లో కాకుండా నెక్స్ట్ సీజన్ నుంచి ఎలాగో మద్దర బోనస్ నెక్స్ట్ సీజన్ నుంచి ఇస్తామన్నట్టు కూడా ప్రకటించినట్టు ఉంటుంది సో అట్లాంటి పరిస్థితుల్లో మరి సన్నోడ్లు దొడ్డొడ్లు అని చెప్పుకుంటా ఈ ఆల్రెడీ పంట పండించిన తర్వాత చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నటువంటిది కూడా మనం కూడా సూచిస్తున్నది ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని చూసినరా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంత ఎందుకంటే రేవంత్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు చాలా వ్యతిరేకత వచ్చేటువంటి కారణాలైతే స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఎలక్షన్స్ ముందల కూడా ఎట్లాంటి నిబంధనలు నియమాలు లేకుండా అందరికి కూడా ఫ్రీ క్యారెంట్ ఇస్తామన్నారు ఇప్పుడు వచ్చేసి ఐటీ రిటర్న్స్ తర్వాత ఇంత యూనిట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తున్నటువంటిది ఉంది ఇట్లా గ్యాస్ సిలిండర్ కూడా అందరికీ నాలుగు వందల సిలిండర్ ఇస్తున్నారు ఇప్పుడు దానికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ వ్యాలిడ్ అవుతాయి అన్నటువంటి మాట ఇట్లా ప్రతి దాంట్లో కూడా కండిషన్స్ పెట్టుకుంటా పోతే మాత్రం చాలా రోజులైతే ఏం పట్టదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఏదైనా ఓ హామీ ఇచ్చేటప్పుడు దానికి ముందే అలవి కానీ ఏమంటారు కదా అమలు కానీ హామీలు ఇచ్చేటంటే ముందు వాటి పరిస్థితులు ఎట్లుంటాయి నిజంగా అవి జరుగుతాయా జరగవా అని ఎంక్వైరీ చేసి లేదంటే రాష్ట్ర ఖజానా ఎట్లుందో అవన్నీ కూడా తెలుసుకొని ఇవ్వాల్సినటువంటి హామీలు ఒకసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాం అనుకుంటే జనాల్లో పెద్ద ఎందుకంటే మనం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గ్రౌండ్లో తిరిగినప్పుడు చాలా చోట్ల కూడా ఇప్పటికి కొద్ది మంది అయితేనేమో మెజారిటీ పీపుల్ అయితే ఆ నిజమే గవర్నమెంట్ వచ్చింది మూడు నాలుగు నెలలు అయింది అప్పుడే అన్ని హామీలు అంటే ఎట్లయితుంది రెండవది ఏంటంటే ఎలక్షన్ కోడ్ కూడా నడుస్తుంది ఎలక్షన్ కోడ్ తర్వాత రేవంత్ సర్కార్ అవన్నీ కూడా సెటిల్ చేస్తుందని కొద్దిమంది అని చెప్తే ఇంకొద్ది మంది మాత్రం ఇప్పటికే వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది ఆ ఏమి ఇచ్చిండులే అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్ల కోడ్లోనే నడిపిస్తున్నాడు అన్నటువంటిది విమర్శ కూడా వచ్చింది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నిజంగా ఇప్పుడు ఆ రోజేమో వరికి మద్దతు ధర అన్ని అది దొడ్లబ్దైన సన్నోడ్లైనా అన్నిటికి మద్దతు ధర ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి ఈరోజు సన్నోడ్ల మాత్రమే అంటే మాత్రం రైతుల నుంచి అయితే చాలా వ్యతిరేకత వచ్చే ప్రమాదం అయితే లేకపోలేదు రెండోది ఏంటంటే నెక్స్ట్ సీజన్లా అంటే పంట కంటే ముందే ఓ నెల ముందర చెప్తే సన్నోడ్లు వేసే వాళ్ళు సన్నోడ్లు వేసుకుంటారు ఎందుకంటే జనరల్గా సన్నోడ్లు ఏంటంటే తూతం తక్కువ వస్తుంది పంట తక్కువ వస్తుంది అని చెప్పేసి దొడ్లద్దు వదనొస్తుంది తర్వాత ఎక్కువ వస్తుంది నాలుగు పైసలు మిలుగుతాయి అనుకుంటారు రైతు ఆశ అది నువ్వు రెడ్ రేట్ ఎక్కువ అనుకో అది తక్కువ వండినా సరే రేట్ వస్తుంది కదా అని ఇస్తే అవకాశమే ఉంటది కాబట్టి ఈసారికి అయితే ఆ నిర్ణయాన్ని పునః ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లేవని తింది కాబట్టి అది జనాలకు పోవడానికి పెద్ద టైం అయితే పట్టదు రెండోది మనం గ్రౌండ్లో తిరిగినప్పుడు కూడా వెరీ క్లియర్ క్లిస్టర్ గా కనిపించినటువంటి మాట మోదీ రెండు రెండు వేలు ఇస్తున్నాడు ఆరు వేలు వస్తుందనే మాట ఎంత ప్రచారం అయింది అన్నటువంటిది మీరు పదివేలు ఇచ్చిన మాట కంటే కూడా ఎకరా పదివేలు ఇచ్చిన కంటే కూడా మోదీ ఇచ్చే ఆరు వేలు కూడా ప్రజలకు చాలా గట్టిగా పోయిన అటువంటి నేపథ్యం ఉంది ఇక మోదీ ఫ్రీబియం అనేటువంటిది కూడా మీరు ఇన్ని స్కీమ్లు ఇచ్చిన దానికంటే కూడా మోదిస్తున్న ఫ్రీ బియ్యం అనేది చాలా ఎత్తున పోయినటువంటి అంటే మీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడాన్నా లేకపోతే మీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే చాలా బలంగా ఉంటాయి జనాల్లో ఒక్కసారి వ్యతిరేకత వస్తే మాత్రం అది నెక్స్ట్ టర్మ్ వరకు ఇంకెంత బడబాటిని లాగా అదే సందు కోసం చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే జన రంజకంగా ఉండాలి జనాన్ని మెప్పించేటట్టు ఉండాలా అది రైతులైనా సరే సామాన్య జనమైనా సరే ఇంకెవరైనా సరే జనాన్ని మెప్పించేటట్టు పథకాలు ఉండాలి తర్వాత మనం ఏదో హామీలు ఇచ్చేసినాం వచ్చిన తర్వాత వీళ్ళకే ఇస్తా అంటే ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ అసంతృప్తికి గురే అవకాశం ఉంటుంది లేదు వీళ్ళకే ఇస్తామనుకుంటే ఇంకో సెక్టర్ ఈ ఈరోజు బంధు మీద గతంలో కేఎస్ఆర్ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నప్పటికి కూడా ఆ రోజు ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి టిపికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అసలు లిమిటేషన్ లేకుండా అందరికీ రైతు బంధు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు అంటే అందరికీ ఇవ్వాలని కాదు కానీ కారు ఉన్నా సరే లోను అంటే ఇప్పుడు వాడు లోన్ పెట్టి కారు తెచ్చుకుంటాడు వానికి సిలిండర్ ఇయ్యను ఉచిత కరెంట్ ఇయ్యను అనుకుంటే వాడు నిజంగా లిగ్జరీ కోసం కార్ తెచ్చుకున్నాడా లేదంటే బతకడింకే కార్ తెచ్చుకున్నాడా ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ డిపెండ్ చేసుకుని స్కీమ్స్ అమలు చేయాల్సి మేము కండిషన్ పెట్టినాం పేరు మీద బండి ఉంది రేషన్ కార్డ్ వాని పేరు మీద ఇల్లు ఉంది రేషన్ రేషన్ కార్డ్ లేకపోతే నాలుగు వందల యూనిట్ల కార్డ్ ఇప్పుడు ఇల్లు అనేటువంటిది ఓ కోటి రూపాయల ఇల్లు తీసుకుంటే ఎనభై లక్షల లోన్ ఉందంటే వాడు అప్పుల్లో ఉన్నట్టే ఆ ఇల్లున్న పేరుతోటి వానికి రేషన్ కార్డ్ చేస్తాను నాలుగు వందల యూనిట్ల కరెంట్ కట్ చేస్తాను ఇట్లాంటివి చేసినప్పుడు కొన్ని టెక్నికల్ గా స్కీమ్స్ అమలు చేసేటువంటి అదే ముందు చెప్పినట్టు అమలు కానీ ఆమెలను ప్రకటించి ఆ తర్వాత కండిషన్స్ పెడితే మాత్రం ప్రభుత్వాల మీద వ్యతిరేకత రావడానికి పెద్ద టైం అయితే పట్టదు ఇంత ముంచైనా సరే ఏ ప్రభుత్వాలైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సరే పథకాలు మేనిఫెస్టోలో పెట్టేక ముందు దాంట్లో ఎంతవరకు అమలు చేస్తాం ఏ సెక్టార్కి ఇస్తాం అనేటువంటిది స్పష్టమైన హామీ ఉంటే మాత్రం జనాలు వ్యతిరేకించారు కాబట్టి ఈ వడ్ల గురించి వచ్చింది కాబట్టి ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చింది సో కంపల్సరీ అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అయితే విమర్శలకైతే స్టార్ట్ చేసింది ఇక మహారాష్ట్ర రాజస్థాన్లోని రుణమాఫీపై స్టడీ చేయండి వడ్ల కనుగోలను స్పీడ్ అప్ చేయాలి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేందుకు చర్యలు జూన్ రెండు తర్వాత హైదరాబాద్ లోని ప్రభుత్వ భవనాలని తెలంగాణ ఆధీనంలోకి విభజన చట్టంలోని అంశాలపై రిపోర్ట్ రెడీ చేయాలని రుణమాఫీ ధాన్యం కొనుగోలు విభజన చట్టంపై పద్దెనిమిదిన క్యాబినెట్ మీటింగ్ ఇంకా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపట రుణమాఫీ కూడా చేస్తామన్నటువంటి నేపథ్యం ఉంది దానికోసమైతే రైతులు కూడా గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తున్నామని అప్పుడో రూపాయి ఇప్పుడో రూపాయి ఇస్తే వాళ్ళు ఇచ్చిన రూపాయి వడ్లకి వడ్డీకి కూడా సరిపడక ఆ బ్యాంకులో చింటకాడ లొల్లు జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కాబట్టి రైతులైతే కళలో ఒత్తులేసుకొని తీసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వచ్చే కంటే ముందు కూడా మీరెవరు ఈ రోజు వరకు తీసుకున్న రుణాలకి లోన్లు కట్టకండి మేము వచ్చిన దాడే డిసెంబర్ తొమ్మిది వరకే కడతామన్నారు దాని ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కూడా పోస్ట్ పోన్ చేశారు కాబట్టి కంపల్సరీ ఇది కూడా ఇవ్వాల్సినటువంటి స్కీము జనాలకి దీని మీద రైతులు అయితే చూస్తున్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని జనాలకు తీసుకోవడంలో ఇంకోటి హరీష్ రావు మీకు ముఖ్యమైనటువంటి ఆల్రెడీ స్పీకర్కి హరీష్ రావు రీజన్ లెటర్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది రిజన్ ఫార్మాట్లో రీజన్ కూడా సబ్మిట్ చేశాడు రాజీనామా కూడా సబ్మిట్ చేశాడు హరీష్ రావు ఏమని చెప్తున్నాడు అంటే ఆయన ఒకవేళ నిజంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపట కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నా రిజైన్ను యాక్సెప్ట్ చేయండి అంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకంటే ఈరోజు స్పీకర్ కూడా ఉన్నది కూడా అధికార పార్టీ చెందిన స్పీకరే ఉంటాడు కాబట్టి నిజంగా ఇది అమలు చేసి రేవంత్ రెడ్డి హరీష్ రావు యొక్క రిజైన్ ను యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి చేసే కూడా సో అంటే ఆయన సవాలు చేసిండు కాబట్టి మీరు ప్రతి సవాలుగా ఇది రుణమాఫీ కూడా చేస్తారా చేయరా అనేటువంటిది ఆయన డౌట్ ఉండే మీరు చేస్తే తను రిజైన్ కూడా మీరు ఇది సంతకం మీద రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెట్టాలా ఆడ హరీష్ రావు రిజన్ మీద కూడా సంతకం పెట్టాలా ఇక